నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. అది ఏజెన్సీ ప్రాంతాలకు రెవెన్యూ డివిజన్. చుట్టుపక్కల మారుమూల పల్లె గ్రామాలు, ఆదివాసీలు, కొండలపై కొండరెడ్లు నివసించే ప్రాంతాలకు పట్టణ కేంద్రం. ప్రముఖ శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువై ఉన్న ఆధ్యాత్మిక కేంద్రం. అక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి పేరుకే పెద్దాసుపత్రి. అక్కడకు కుగ్రామాల నుండి నిరుపేద చంటి పిల్లలతో వచ్చే మహిళల దుస్థితి చూస్తుంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో సామాన్య మానవుని జీవన స్థితిగతులకు నిదర్శనం ఇదా అని అనిపించక మానదు. ఇక వివరాల్లోకి వెళితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి తీరుతెన్నులు ఎవరికీ పట్టనట్లు అటు అధికారులు ఇటు నాయకులు వదిలేశారు. ఒకే బెడ్పై ఇద్దరు ముగ్గురు బాలింతలు, చంటి పిల్లలతో పడే అవస్థలు పగబాడికి కూడా రావద్దు అన్నట్టుగా ఉంది దైన్యస్థితి. ఒకవైపు కరోనాతో కకావికలం అవుతుంటే, ఆసుపత్రిలో పరిస్థితి చూస్తుంటే ఆసుపత్రి అంటే కరోనా కూడా భయపడి రాదనుకుంటున్నారేమో ఇక్కడి వైద్యాధికారులు. కలెక్టర్, ఐటీడీఏ పీవో వెంటనే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రి మౌలిక సదుపాయాలు, వైద్యులు, బెడ్లు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.